టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పోరుబావిల మేజర్ పంచాయతీ పరిధిలోని కొత్త వీధి బలిజకోటలోని రెండు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పైన తప్పుడు కేసులను బనాయించడం వలన పార్టీ కార్యకర్తలు మనస్తాపానికి గురై మృతి చెందారన్నారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా కల్పించారు. చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసులన్నీ కూడా ఇప్పటి వరకు రుజువు చేయలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించి కొట్టడం, చంపవేయడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా గద్దెదింపాలన్నారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియా చేయడంలో ముందంజలో ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధి చెందడం చంద్రబాబుతోనే సాధ్యపడిందన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని వివిధ పథకాలకు పంచినట్టుగా పంచి మరలా వెనక్కి లాక్కుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంకుల్లో జమ చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రుతీష్ రెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ యడమల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.